లో 2/3 మెజార్టీతో అద్భుతంగా మెజార్టీని సాధించి అధికారంలోకి తీసుకొస్తున్నటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్ర రథసారథి వారికి భూపేష్ సింగ్ బగల్ గారికి ఈరోజు ఆదిలాబాద్ లో రోడ్ షోకి ఘన స్వాగతం పలికినాం. మేమంతా ఒకటే, 6/11 ప్రజలకు అందించాలన్నదే కాంగ్రెస్ పార్టీ ఆశ శ్వాస. ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న ఈ జోగు రామన్న గారు ఈ 15 సంవత్సరాలలో ఆదిలాబాద్ని అన్ని విషయాలలో సత్యనాశనం చేసిండు, అన్ని విషయాలలో వినాశనం చేసిండు. ప్రజలందరిది క్రూరమైన పాలన, రాక్షస పాలన. జోగు రామన్న గారు తన గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలు వాడి మసి పూసి మారేడుకాయ చేసి బీఆర్ఎస్ వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని గాలికి వదిలి ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి ఈరోజు రాక్షస పాలన చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా చరమగీతం పాడేటువంటి ఆసన్నమైందని ప్రజలకు అర్థమైంది. ఆదిలాబాద్ ప్రజలందరికీ నాది విజ్ఞప్తి, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి. అద్భుతమైనటువంటి ఆదిలాబాద్ని అభివృద్ధి చేయాలన్నటువంటి గట్టి పట్టుదలతో నేను రాజకీయాల్లోకి వచ్చిన, నా జీవితం తెరిచిన పుస్తకం. ఆదిలాబాద్కి ఒక అతిపెద్ద పరిశ్రమను తీసుకొచ్చి 10,000 మందికి ఉద్యోగాలు ఇప్పించేటువంటి బాధ్యత నేను తీసుకుంటా. ఆదిలాబాద్ని ఒక పారిశ్రామిక కేంద్రంగా, ఇండస్ట్రియల్ హబ్గా, ఐటీ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ హబ్గా మార్చే బాధ్యత నేను తీసుకుంటా, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మహామహిమైనటువంటి ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు, వారందరి అండతో ఒక గొప్ప మార్పుని ఆదిలాబాద్కి తీసుకురావడానికి ఒక అవకాశం ఇవ్వండి. చేతి గుర్తు కోటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించమని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. మీ బిడ్డ కంది శ్రీనివాస్ రెడ్డిని మీరే ఆశీర్వదించండి. నేను మిమ్మల్నే నమ్ముకుని రాజకీయాల్లోకి వచ్చిన, మీరే నా ధైర్యం. మీ ప్రేమ, మీ ఆప్యాయత, మీ అభిమానంతో ఎన్ని వేల ఓట్ల మెజార్టీతో గెలిపిస్తారో మీ దయా, మీ ప్రేమ. మీ బిడ్డ కంది శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం. జై కాంగ్రెస్. ఇప్పుడు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఛత్తీస్గఢ్ కి జననేత, లోక్ప్రియ నేత శ్రీ భూపేష్ సింగ్ బగల్ సింగ్ ఆర్ ఎక్స్ మినిస్టర్ ఫర్ వక్ఫ్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ మహారాష్ట్ర కే డాక్టర్ అనీస్ అహ్మద్ జీ, ఎమ్ఎల్సి కర్ణాటక సే ఎమ్ఎల్సి శ్రీ ప్రకాష్ రాథోడ్ సాబ్, ఆర్ హమారా ఏఐసిసి అబ్జర్వర్ అబ్బాస్ జీ, హమారా సాదిక్ భాయ్ ఏఐసిసి కా సోషల్ మీడియా కోఆర్డినేటర్, ఆర్ అజ్మతుల్లా భాయ్ హమారా పిసిసి అండ్ ఏఐసిసి కోఆర్డినేటర్, అండ్ వెంకటేష్ జీ హమారా అసెంబ్లీ కోఆర్డినేటర్, అండ్ సబ్కా మే ధన్యవాద్ కర్తా. सबसे पहले सभी पत्रकार साथियों का मैं स्वागत करता हूं, अभिनंदन करता हूं, आप सबको नमस्कार. इस पत्रकार वार्ता में उपस्थित आदरणीय प्रकाश राठौर जी, अमन अब्दुल्ला हुसैन जी, मुन्ना अब्बास जी, वेंकटेश जी, कंडी श्रीनिवास रेड्डी जी, हमारे प्रत्याशी सादिक लखनवी जी और अनीस अहमद जी और सभी साथीगण, उपस्थित सभी पत्रकार मित्रों, मैं कल से आपके प्रदेश